हेलो एव्रीवन, वेलकम बैक टू चैतन्य तेलुगु चैनल। चिकेन तो मनमु चाला रकाल वैरायटी डिशेस नी ट्राई चेयोच्चु कदा। नेनी रोजी वीडियो लो ऑयल नी यूज चेयकुंडा कोकोनट मिल्क तो चिकेन करी नी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु। सो मरी लेट चेयकुंडा ई चिकेन करी नी एला तयार चेसुकोवालो इप्पुडु चूद्दाम। मुंदुगा मनमु गरम मसाला नी प्रिपेर चेयटं कोसम ओका मिक्सिंग जार नी तीसुकोनी दानिलोकी स्पाइसेस अन्नितिनी याड चेसुकोवाली। ओका 5 6 लवंगालु, चक्का, स्टार अनास, मेस मरियु ओक स्पून सोंपु मरियु ओक हाफ स्पून जीलकर्र, ओक 5 6 मिरियालु, ओक 2 स्पून्स धनियालनी याड चेसुकोवाली। वीटन्नितिनी मेत्तगा पौडर लागा ग्रैंड चेसुकोवाली। इला ग्राइंड चेसना गरम मसाला नी ओका आफु मनमु वेरे बौल्लो की तीसुकोनी पेट्टुकोवाली। दीनिनी मनमु लास्ट लो चिकेन करी की याड चेसुकोवडानिकी उपयोगपड़ुतुंदी। इंकोक आफ नी मिक्सिंग जार लोने उंचुकोनी दीनिकी ओक 2 लेदा 3 ग्रीन चिल्ली, ओक करिवेपाकु रेम्मनी मरियु ओक बिग साइज आनियन नी मुक्कलुगा कट चेसुकोनी वीटन्नितिनी ब्लेंड चेसुकोवाली। దీనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న 1 kg చికెన్ కి మనము మిక్స్ చేసుకున్న మసాలా పేస్ట్ ని అప్లై చేసుకోవాలి। ఈ మసాలా పేస్ట్ అప్లై చేశాక రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత దీనిని ఒక 30 నిమిషస్ నుంచి 1 అవర్ పాటు మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు కోకోనట్ మిల్క్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు ఫ్రెష్ గా తురిమిన కోకోనట్ ని మిక్సీ జార్ లోకి తీసుకొని దీనికి ఒక కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత దీనిని స్ట్రైనర్ లో కాని లేకపోతే ఒక క్లాత్ లో కాని వేసుకొని కోకోనట్ మిల్క్ ని మనము తీసుకోవాలి। సో మనకి ఇప్పుడు కోకోనట్ మిల్క్ రెడీగా ఉన్నాయి। సో మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దీనికి మనము కోకోనట్ మిల్క్ ని యాడ్ చేసుకొని వీటిని హీట్ చేసుకోవాలి। కోకోనట్ మిల్క్ హీట్ అయిన తర్వాత మనము మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని కూడా యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోవాలి। ఇలా మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషస్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ తీసి వీటన్నిటిని మిక్స్ చేసుకొని కోకోనట్ మిల్క్ లో ఉన్న ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మనము ఒక 10 నిమిషస్ పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి। ఒక 10 నిమిషస్ కుక్ చేసుకున్న తర్వాత మనకి కోకోనట్ మిల్క్ లో ఉన్న ఆయిల్ బయటికి వచ్చేస్తుంది। ఇలా కోకోనట్ మిల్క్ లో ఆయిల్ బయటికి వచ్చేసాక మనం ముందుగానే పక్కకి తీసి పెట్టుకున్న గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మరొక 5 నిమిషస్ పాటు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఉప్పు, కారం చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి। తర్వాత దీనికి కొత్తిమీర మరియు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషస్ పాటు మగ్గించుకోవాలి। ఇప్పుడు దీనికి లెమన్ జ్యూస్ ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ మిల్క్ చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది। సో చూసారు కదా, ఆయిల్ లేకుండా కోకోనట్ మిల్క్ తో చికెన్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో। ఈ కర్రీని మనము రోటీలోకి, చపాతీలోకి, రైస్ లోకి, దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు। సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। అంతే కాకుండా మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।